దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. I'm not afraid to die.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒక దేవుని సేవకునిగా నేను తెలియచేస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనము దైవ సందేశాన్ని, దైవ వర్తమానాన్ని విని మన జీవితాల్ని కట్టుకోవడానికి ప్రభువారు ఇచ్చినటువంటి సూచనలు, ప్రభువారు ఇచ్చినటువంటి లేఖనాల్ని క్లుప్తంగా మనము ఈ ఉదయకాలమున ధ్యానిస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అనేక విషయాలని గురించి మనకి ఉపదేశం చేస్తూ ఉంటున్నది. బైబిల్ గ్రంథాన్ని రెండు నిబంధనలుగా మనము విభజించుకున్నాం. దాన్ని పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అని మనం చెప్పుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, నూతన నిబంధన పుస్తకంలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రాకముందు జరిగిన సంఘటనలు, జరిగిన చరిత్ర సంభవాలు, జరిగినటువంటి ప్రతి విధమైనటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపములో కన్య మరియ గర్భములో ఆయన ఉద్భవించి ఈ లోకంలో ఆయన జీవించినటువంటి జీవితాన్ని గురించి, ఆయన ఉపదేశాలను గురించి వ్రాయబడినటువంటి సంగతులను మనం చదువుతాం. ఆయన జీవిత చరిత్రను 4 సువార్తికులు వ్రాశారు. మత్తయి అనేటటువంటి ఆయన మత్తయి సువార్త అనేది రాశాడు. మార్కు అనే ఆయన మార్కు సువార్తను రాశాడు. లూకా అనేటటువంటి వైద్యుడు, ఆయన ఒక డాక్టర్ గారు, హీజ్ అ ఫిజీషియన్. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన యొక్క సిలువ మరణ వివరాలు తెలుసుకొని ఆయన తన సువార్తను రాశారు. అలాగే యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడైన యోహాను కూడా ఆయన సువార్తను రాశారు. పిల్లలారా, 4 సువార్తికులు కూడా 4 కోణాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని వారు పరిచయం చేశారు లోకానికి, మనందరికీ వారిని పరిచయం చేశారు. అయితే ఈరోజు మార్కు అనేటటువంటి ఆయన పరిచయం చేసినటువంటి విధానం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన భూమికి పునాదులు లేనప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నటువంటి, ఆయన సర్వాంతరయామి అయ్యున్నాడు, ఆయన ఆల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కన్య మరియ గర్భమందు ఈ లోకంలో మానవ ఆకారములో జన్మించి ఆయన ఒక దాసుని స్వరూపం ఎత్తుకున్నాడు అనే మాట ఈ యొక్క సువార్తలో మనం స్పష్టంగా చూడగలము. మార్క్స్ గాస్పుల్ ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు రాజైనప్పటికీ ఆయన దాసుడిగా వాలంటరీగా మారిపోయాడు. మత్తయి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు అన్నాడు. యోహాన్ అన్నాడు ఆయన దేవుని కుమారుడు అన్నాడు. లూకా అన్నాడు ఆయన దేవుడే గాని మనుషుడిగా అవతరించాడు అన్నాడు. ఇలాగ 4 కూడా సువార్తికులు 4 కోణాల్లో నుండి చెప్పారు. కనుక మార్కు దాసుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే చెప్పినటువంటి మాటను బైబిల్ గ్రంథం మాటి మాటికి అది ఎత్తి చూపించేదిగా ఉంటుంది. నేను వాక్యం మీకు చదివి వినిపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో ఇలా రాయబడ్డది. ఏమన్నాడంటే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెబుతుంది. నిజమే కదా. ఎవరైనా గొప్పవాళ్ళు, ఉన్నతమైనటువంటి వారు తగ్గించుకుని వారు పనిచేయడం అనేది, లేకపోతే వారు తగ్గించుకుని విధేయత చూపించడం అనేది చాలా కష్టం. రాజు చుట్టూ సైన్యాధిపతులు, అధిపతులు, పనివారు పరుగులెత్తుతూ ఉంటారు. రాజు కుమారుల చుట్టూ పనివారు పరుగులెత్తుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన బిజినెస్ పీపుల్, లేకపోతే బాగా డబ్బున్నవాళ్ళు, బాగా సంపన్నులు, మేము గొప్ప వారము అని చెప్పుకునే వాళ్ళ చుట్టూ చిన్న చిన్న వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కానీ అటువంటి గొప్పవారు తగ్గించుకుని కిందకు రాగలరా? మానవ రీతిగా అది సాధ్యం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దాసుని స్వరూపము ఆయన ఎత్తుకొని ఈ లోకమునకు వచ్చి మనందరికీ సేవ చేయడానికి, మనందరికీ పరిచర్య చేయడానికి ఆయన అవతరించారు. అదే శుభవార్త, అదే గుడ్ న్యూస్. అంటే
యేసు ప్రభువారు తన సొంత మాటల్లో అన్నారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి వచ్చారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆయనను గురించి 700 సంవత్సరాల క్రితము భక్తుడైనటువంటి యెషయా ప్రవచనాన్ని పలికాడు. యేసు ప్రభు ఇంకా ఈ లోకములో మరియా గర్భములో పుట్టకముందు 700 సంవత్సరాల ముందు ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారిని గురించినటువంటి ఒక ప్రవచనాత్మకమైన సందేశం, ఒక ఫ్యూచర్ ప్రొఫెటికల్ మెసేజ్ ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, నేను ఈ మాట మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూసినట్లయితే ఆ ప్రభువుని గురించి చెబుతున్న మాటలు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చూసారండి, యేసు ప్రభువారిని గురించి ఏమి చెబుతూ ఉంటున్నాడంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని మొదలు పెడుతున్నాడు ప్రవక్త. నా సేవకుడు అనగా యేసు ప్రభువారు ఎటువంటి వాడు? ఏర్పరచుకున్నవాడు, ప్రాణమునకు ప్రియుడు, ఆయన నా ఆత్మను ఆయనలో ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును, అతడు కేకలు వేయడు, అతడు అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరుచును. యేసుక్రీస్తు ప్రభువారు దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వారు. ఆయనను గురించైనటువంటి ప్రవచనాన్ని మనము చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం ఏంటంటే, మనము గొప్పవారమై ఉండొచ్చు, అయినప్పటికీ మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకుంటే అందులో ఆశీర్వాదము, అందులో ఐశ్వర్యము, అందులో దీవెన ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధించారు. ఆయన అలా చేసి చూపించడమే కాకుండా ఆయన చెప్పిన మాటల్లో ఇలా ఉన్నాయి, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అంటున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఈ దినాన్న నా మాటలు వింటున్నటువంటి మీరెవరైనప్పటికీ కూడా, ఒక దైవ సేవకుడిగా మీరు కృంగి ఉన్నారా? దీనస్థితిలో ఉన్నారా? ఒంటరిగా ఉన్నారా? ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారా? చింతపడకండి, నలిగినటువంటి మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చారు. ఒకవేళ మీరు అధిపతులుగా ఉన్నారా, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారా, ఒకవేళ మంత్రులుగా ఉన్నారా, ఒకవేళ ఉన్నతమైన రాజులుగా ఉన్నారా, యేసు ప్రభు రారాజయుండి తగ్గించుకున్నాడు కదా, మనము కూడా ఒక స్టెప్ కిందకి దిగి దీనులకు చేయూతనిద్దాం, విరిగిన వారిని పైకి లేవనెత్తుదాం. అదే బైబిల్ గ్రంథం యొక్క సందేశం అయింటుంది, అదే బైబిల్ గ్రంథం యొక్క సత్యం అయింటుంది. ప్రియులారా, మనం ఎంత గొప్పవారమైనప్పటికీ దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వారంగా ఉండి దీనులకు ఉపకారం చేస్తూ నలిగిన వారిని లేవనెత్తడమే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక. అందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ముగింపులో యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళికి ఆయన రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినట్లయితే నిత్య జీవము. ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీవు రాజులకు రాజువై ఉండి దీనదాసుడిగా అవతరించావు. అలాంటి అవతారములో మా మధ్యకు వచ్చి నువ్వు సంచరించి జీవించి నీ ప్రాణాన్ని నా కొరకు మా కొరకు ఇచ్చావు. నీ అందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం. నాయన, ఈ మాటలు విన్నటువంటి మా ప్రేక్షకులందరినీ మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు విడిపించి స్వస్థత ఇచ్చి సకల దీవెనలతో వారిని నింపాలని, మా దేశాన్ని సస్యశ్యామలంగా ప్రభువా మీరు ఉద్ధరించాలని ఆశీర్వదించాలని, మా రాష్ట్రాన్ని మీరు దీవించి మా అధికారులను మీరు ఆశీర్వదించాలని మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.